गुड मॉर्निंग टू ऑल क्लास 7 इलेक्ट्रिसिटी लेसन लो भागंगा इरोज मनमो स्टार्स सिंबल्स उंटाई इलेक्ट्रिकल अप्लायंस पैना अवि एंदुकु उंटाई तर्वाता इंट्लो लो अप एंड डाउन्स इलेक्ट्रिसिटी अप एंड डाउन्स लो गा गानी हाई गा गानी वच्चिनप्पुडु मरी इलेक्ट्रिक संबंधिंचिन अप्लिकेशन्स अन्नी पाड अवुतू उंटाई सो अट्लांटि वाटिनि प्रोटेक्ट चेयडानिकि ఈ అప్ అండ్ డౌన్స్ ఎలక్ట్రిసిటీలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఓవర్లోడ్ కానీ లేకపోతే వోల్టేజ్ తక్కువ కానీ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ని మనం ఎట్లా సర్వైవ్ చేయొచ్చు అనే విషయాల గురించి ఈరోజు అట్లే ఎలక్ట్రిక్ సింబల్స్ ఉంటాయి కొన్ని సో వాటి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సో స్టార్ సింబల్స్ ఎలక్ట్రికల్ అప్లయన్స్లో మనకి స్టార్ సింబల్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం ఏమైనా ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకున్నప్పుడు సో అవి ఎందుకు ఉంటాయి అంటే ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే అవి అంత లెస్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి అంటే తక్కువ కరెంటు వాడతాయి అన్నమాట సో మీరు ఇప్పుడు చూడండి ముందంత గమనించకపోయి ఉండొచ్చు ఇట్లా ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ అలాంటివి కొన్నప్పుడు ఇట్లా మీరు స్టార్ సింబల్స్ చూసి ఉంటారు సో ఇక్కడ 4 ఉన్నాయి సింబల్స్ స్టార్ సింబల్స్ ఇక్కడ 5 ఉన్నాయి సో ఏది ఎలక్ట్రిసిటీ లోగా కన్స్యూమ్ చేస్తుంది వినియోగించుకుంటుంది అంటే ఇది సో దీనికి ఇట్ కెన్ యూజ్ మోర్ ఎలక్ట్రిసిటీ కాబట్టి మనం కొనేటప్పుడు ఇట్లా సింబల్స్ 5 ఉన్నవి కొనాలి సో ఇట్లా ఇక్కడ 4 ఏ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటి లేదన్నమాట సింబల్ లేదు సింబల్ ఉంది కానీ దానికి మార్క్ లేదు సో కాబట్టి ఇలాంటివి మనం కొనడం ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ అనేది ఎక్కువ జరుగుతుంది సో కాబట్టి మనం ఎలక్ట్రిక్వి నాట్ ఓన్లీ ఫ్రిడ్జ్ ఏసీ ఏవైనా కొనేటప్పుడు మనం అప్లికెన్స్ని కొనేటప్పుడు ఇలా స్టార్ సింబల్ను చూసి కొనాలి తర్వాత ఇంకొకటి మనం బల్బ్స్ గురించి చెప్పాం కదా సో దాన్ని మనం పగలు కొట్టకూడదు కొందరు పిల్లలు కావాలని ఇట్లా పగలు కొడుతూ ఉంటారు కదా ఆడుకుంటూ సో అట్లా చేయకూడదు ఎందుకంటే దాంతో మెర్క్యూరీ ఉంటుంది వేపర్ అని చెప్పాం సో ఇట్ విల్ హార్మ్స్ అవర్ బాడీ అన్నమాట సో కాబట్టి మనం బ్రేక్ చేయకూడదు వాటిని కావాలని లేకపోతే పొరపాటున పగిలినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సేఫ్టీ మెథడ్స్ మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇందాక కూడా చెప్పాం కదా ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు ఇంట్లో సో ఏం సేఫ్టీ డివైజెస్ ఉన్నాయి మనకి అంటే ఎలక్ట్రిక్ ఫ్యూజు గ్లాస్ ఫ్యూజు తర్వాత మినియేచర్ సర్క్యూట్ బ్రేకరు సో ఇవి మనకి సేఫ్టీ డివైజెస్ అన్నమాట కరెంటు అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ సో ఫస్ట్ మనము ఎలక్ట్రిక్ ఫ్యూజ్ గురించి చూద్దాం సో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనేది ఓల్డెన్ డేస్లో ఉండేది ఇప్పుడు కొంచెం మార్చినారు వాటి గురించి కూడా చూద్దాం సో ఇట్ విల్ మేడ్ అప్ విత్ సిరామిక్ సిరామిక్తో తయారై ఉంటుంది 2 పాయింట్స్ ఉంటాయి సో కనెక్టెడ్ విత్ వైర్ అన్నమాట సో ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఆ వైర్ అనేది ఏమవుతుందంటే మెల్ట్ అయిపోతుంది దెన్ ద సర్క్యూట్ విల్ బి బ్రేకప్ సర్క్యూట్ అనేది బ్రేక్ అయిపోతుంది దానివల్ల కరెంటు పాస్ కాదు ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ అప్లయన్స్ కూడా చెడిపోకుండా ఉంటాయి సో ఈ విధంగా సో ఇందాక బల్బ్స్ కూడా చూడండి సో ఇన్కాండిసెంట్ బల్బ్ అనేది 2 స్టార్స్ ఏ ఉన్నాయి సిఎఫ్ఎల్ 3 స్టార్స్ ఉన్నాయి ఎల్ఈడి బల్బ్స్ 4 స్టార్స్ ఉన్నాయి ఏవి లెస్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తాయి అంటే ఎల్ఈడి ఏవి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అంటే ఇన్కాండిసెంట్ కాబట్టి మనం ఎల్ఈడి బల్బ్స్ని యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ మేం చేయొచ్చో తగ్గించి వాడుకోవచ్చు ఇది ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అన్నమాట ఇది సిరామిక్తో తయారై ఉంటుంది ఏమో హోల్ బాడీ సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఫ్యూజ్ వైర్ అనేది ఉంటుంది సో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వైర్ అనేది మెల్ట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ తెగిపోతుంది సో తెగిపోయినప్పుడు ఏమవుతుంది సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది కరెంట్ అనేది పాస్ కాదు ఎలక్ట్రిసిటీ పాస్ కాదు సో అప్లయన్స్ ఏవైతే మన ఇంట్లో ఎలక్ట్రికల్ మెటీరియల్స్ థింగ్స్ ఉన్నాయో అవి చెడిపోకుండా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ గ్లాస్ ఫ్యూజ్ సో గ్లాస్ ఫ్యూజ్ అనేది సో ఈ విధంగా అన్నమాట గ్లాస్ ఫ్యూజ్ అనేది కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు తర్వాత వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ దాన్ని ఎంసీబీస్ అంటారు సో మనం ఇది మెల్ట్ అయిపోతుంది అని చెప్పాం కదా ఎలక్ట్రిక్ ఫ్యూజ్లో ఓవర్లోడ్ వచ్చినప్పుడు అట్లా కానీ మరి దీంట్లో ఏంటంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ
పైన స్విచ్ కిందికి పడిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. మనం ఇంట్లో చూసా, మీరు ఇంట్లో గమనించండి, రైస్ కుక్కర్ కిందికి అంటారు కదా, రైస్ చేసేటప్పుడు ఫస్ట్ కిందికి అంటాం. రైస్ అయిపోగానే ఆటోమేటికల్గా అది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలాగే దీంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీలో ఈ ఎంసీబీఎస్ ఆటోమేటిక్గా కిందికి పడిపోతుంది. మళ్ళీ మనం కొద్దిసేపు అయిన తర్వాత ఏమన్నా చూసుకొని తర్వాత దాన్ని ఏం చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో అలాగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఉంటుంది. మీరు గమనించండి, ఇంట్లో ఇప్పుడు కొత్తగా కట్టిన ఇండ్లలో ఈ విధంగా, సో ఇది అన్నమాట కిందికి పడిపోతుంది. సో మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలన్నమాట. అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్గా పడిపోతుంది ఇది స్విచ్ అనేది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ సింబల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీని మనం కొన్ని సింబల్స్ రూపంలో చూపిస్తాం. ఎందుకంటే మామూలుగా ఇట్లా ఎలక్ట్రిక్ సర్క్యూట్ గీస్తా పోతే ఇట్ విల్ టేక్స్ సెవరల్ కాంపోనెంట్స్, చాలా ఉంటాయి, ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట, మోర్ డిఫికల్ట్ టు డ్రా. సో డ్రా చేయడం కూడా అదేమవుతుంది, కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ విల్ యూజ్ సమ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ యూజ్ సమ్ సింబల్స్ అనమాట. ఇది జనరల్గా మనం వేసేది, కానీ సర్క్యూట్ అంతా గీస్తా పోతే, సో ఇది సింగిల్గా ఉంది కాబట్టి ఇట్ విల్ ఈజీ టు డ్రా అనమాట, కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్. కాబట్టి వీ విల్ యూజ్ ద సింబల్స్ అనమాట. సో ఇది స్విచ్, బ్యాటరీ, వైరు, బల్బు. సో ఇప్పుడు మనము సింబల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ సెల్. సో ఎలక్ట్రిక్ సెల్ ఈ విధంగా ఉంటుంది, డ్రై బ్యాటరీ అండ్ డ్రై సెల్ అనేది. సో దాన్ని ఒకటి లార్జ్ది ఒకటి స్మాల్ది చూస్తాం. లార్జ్ది ప్లస్, స్మాల్ది నెగిటివ్. బ్యాటరీ అంటే టూ సెల్స్ మోర్ దాన్ టూ ఉంటే దాన్ని ఏమంటాము, వి విల్ కాల్ ద బ్యాటరీ. సో ఈ విధంగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ బల్బు సింబల్. సో గ్లోయింగ్ బల్బు, బల్బు ఇది ఆన్లో లేదు, ఎట్లా ఉంది, హాఫ్ పొజిషన్లో ఉంది, హాఫ్ పొజిషన్లో. సో ఇది ఏంటి, గ్లోయింగ్ అవుతుందంటే వెలుగుతుంది, ఆన్ అయ్యింది అని. సో అప్పుడు ఇట్లా వేస్తాం. నెక్స్ట్ స్విచ్ ఇన్ ద ఆన్ పొజిషన్. సో ఆన్ అయిందంటే సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్, సర్క్యూట్ క్లోజ్ అయి ఉండాలి. స్విచ్ ఆఫ్ పొజిషన్లో ఉంటే ఏమవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్లో అయి ఉంటుంది, సర్క్యూట్ విల్ బి ఓపెన్. సో కిందికి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూజ్, ఫ్యూజ్ని ఈ విధంగా చూపిస్తాం సింబల్. ఇందాకే చూపించాం కదా గ్లాస్ ఫ్యూజ్ అని. నెక్స్ట్ కనెక్టింగ్ వైర్, కనెక్టింగ్ వైర్ను ఈ విధంగా చూపిస్తాం. సో ఇక్కడ సింబల్ చూడండి. సో సర్క్యూట్ క్లోజ్లో ఉంది, సో ఇక్కడ బ్యాటరీ యూజ్ చేస్తాం, మోర్ దాన్ వన్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇది బ్యాటరీ అన్నట్లు, ఇది సర్క్యూట్ ఆన్ పొజిషన్లో ఉంది, ఆన్ పొజిషన్లో ఉంది ఇక్కడ ఈ సింబల్ కాబట్టి బల్బు గ్లోలో ఉంది. సో ఇక్కడ సర్క్యూట్ ఎట్లా ఉంది, సర్క్యూట్ ఓపెన్లో ఉంది. సో ఓపెన్లో ఉంది కాబట్టి బల్బ్ ఎట్లా ఉంది, గ్లో కావడం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సర్క్యూట్ క్లోజ్లో ఉంది, సో క్లోజ్లో ఉంది కాబట్టి బల్బ్ కూడా ఏమవుతుంది, గ్లో అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము సర్క్యూట్స్ ద్వారా సింపుల్గా మనము చూపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎట్లా పాస్ ఆన్ అవుతుంది, పాజిటివ్ టెర్మినల్ నుంచి
వైర్ వైర్కి వైర్ నుంచి స్విచ్, స్విచ్ నుంచి మళ్ళీ వైర్, వైర్ నుంచి బల్బుకి, బల్బు నుంచి వైర్కి, వైర్ నుంచి నెగిటివ్ టెర్మినల్. అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది నెగిటివ్ టెర్మినల్కు మూవ్ అవుతుంది. ఇట్లా సర్క్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇట్లా వచ్చింది, తర్వాత సో సర్క్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సర్క్యూట్ ఒకవేళ మనం బ్రేక్ చేస్తే మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ ఆన్ కావదు. సో ఐ హోప్ యూ విల్ ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. సర్వే జనా సుఖినో భవంతు.